ఏంటి ఆయన చెప్పిందంటే మన సున్నా మనిషి అన్నాను మిమ్మల్ని, అంతే తప్ప వేరేదేమి లేదన్నాడు. చొక్కా వెంకటరమణ గారు ఆయనకు నాకు ఒక చిత్రమైన పోలిక ఉన్నది. ఆయన జయశ్రీ పత్రికలో జనతా పత్రికలో పనిచేశారు రామ్మోహన్ రావు గారి దగ్గర. వారు మానేసిన తర్వాత నేను దాంట్లో చేరా. ఆ తర్వాత వారు ఈనాడులో చేశారు, దాంట్లో మానేసిన తర్వాత నేను కూడా చేరా ఈనాడులో. అంటే ఆయన కళారంగంలో ఆయన చేరాడు, ఆయన మానేయకముందే నేను చేరా. అదొక రికార్డు. ఇప్పుడు అందరికీ ప్రేరణ స్ఫూర్తినిచ్చే మన రాజశేఖర్ పాండే గారి గురించి చెప్పాలి మీకు. ఎంతోమందికి ఎలా స్ఫూర్తినిచ్చారు, కొంతమందికి మిమిక్రీలో, కొంతమందికి జర్నలిజంలో ఆయన స్ఫూర్తినిచ్చారు. నాకు చిత్రంగా వేరే విషయాల్లో స్ఫూర్తినిచ్చారు, అది మీకు చెప్తాను. పట్టాభిరామ్ గారి ముందే చెప్పాలని నా కోరికది. నేను ఆయన ఉదయంలో ఉండేవాళ్ళం, ఆయన ఉదయంలో పనిచేస్తుండేవాడు, నేను ఉదయంలో జీతం తీసుకుంటుండేవాడిని పనేం చేయకుండా. ఎందుకంటే నేను అంతకుముందు వేరే పత్రికలో పనిచేసి వచ్చాను, మనసు చికాగ్గా ఉండేది, పనిచేసేవాడు.